వారి పిలుపులోనే ఆప్యాయత ఉంది, వారి చిరునవ్వులోనే ఆ ఆశస్సు ఉంది, వారి పలకరింపులోనే మనం పులకరించేంత ఆనందం ఉంది. ఇప్పుడు వారు ఈ మూడు పథకాలకు ఆవిష్కరణ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి మీ కరతాళ ధనులు, మీ చప్పట్లతో వారిని మనం అభినందించాలి. ఈ ప్రాంతానికి ఇంత అద్భుతమైనటువంటి వరాలను అందించినటువంటి ఆ అద్వితీయ ప్రజానాయకుడికి మనం అందరం కూడా మన కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేయాలి. ఈ ప్రాంత వాసులకు వరప్రదాయిని అయిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అలాగే త్రాగునీటి పథకం, ఇంకా మత్స్యకారుల కోసం జెట్లీ నిర్మాణం, ఈ మూడింటికి కూడా వారు శంకుస్థాపన చేశారు. ఆ శిలాఫలక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు వారితో పాటుగా మన జిల్లా ప్రతినిధులు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ శాసనసభాపతి మరియు ఇతర మంత్రివర్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, ఇంకా అందరూ ప్రజాప్రతినిధులు వారితో ఆనందాన్ని పంచుకుంటూ ఉన్నారు. ఈ శంకుస్థాపన సందర్భంగా కిడ్నీ వ్యాధిగ్రస్తుల బాధలను బాపేందుకు రీసెర్చ్ సెంటర్ని కూడా ఈ శంకుస్థాపనలో భాగంగా వారు ప్రారంభించారు. వారు శంకుస్థాపన అనంతరం వేదికకు విచ్చేస్తూ ఉన్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి ఆత్మీయ అనురాగాలతో, అభినందనలతో హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఉన్నాము. అలాగే ఉదయించే సూర్యుడిపల్లి శ్రీనివాస్ గారికి, ధర్మాని కృష్ణదాస్ గారికి, కృష్ణ శ్రీనివాస్ గారికి, తమ్మినేని సీతారాం గారికి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి, గుడాలి నాని గారికి, మోపినేని వెంకటరమణ గారికి, ఆదిమూలం సురేష్ గారికి, అలాగే మన శాసన సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఉన్నాం. అన్నా మీ మీద ఉన్న అభిమానం అన్నా ఇది మా శ్రీకాకుళం జిల్లా ప్రజానీకానికి అందుకోండి మా ఆదరాభిమానాల హర్షోద్వానాలని. మీ పట్ల మాకున్నటువంటి ప్రేమానురాగాలు, మా అభిమానం. జ్యోతి ప్రజ్వలనతో నేటి ఈ కార్యక్రమానికి శుభారంభం చేయబోతూ ఉన్నారు. ఈ జ్యోతి ప్రజ్వలనలో గౌరవ మంత్రివర్యులు, శాసనసభాపతి, అలాగే పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా పాలు పంచుకుంటూ ఉన్నారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం మన దివంగత నేత, ప్రజలందరి హృదయ విజేత అయినటువంటి నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి వారు పుష్పమాలాంకృతుల్ని చేస్తారు. ప్రస్తుతం జ్యోతి ప్రజ్వలన చేసి ఈ సభా సమావేశ సభా మందిరానికి శుభారంభం చేస్తూ ఉన్నారు. ప్రజాప్రతిని గౌరవ మంత్రివర్యులందరూ జ్యోతి ప్రజ్వలన చేస్తూ ఉన్నారు. వేదిక మీద ఉన్నవాళ్ళు దయచేసి ఎవరి సీట్లలో వారిని కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దయచి అందరినీ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు అతిథులకు ఇప్పుడు వారి ఆశీర్వాదాలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నా 100 రోజుల పాలన ముగించుకొని ఈరోజు ఆ పాలన ఫలాలను ప్రజలకు అందించడానికి ప్రజల మధ్యకు వస్తూ ఉన్నటువంటి మన ప్రియతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతిస్తూ వారికి పుష్పగుచ్చాలు అందించి
సత్కరించాల్సిందిగా జిల్లా పాలనా యంత్రాంగాన్ని కోరుతూ ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మన జిల్లా కలెక్టర్ శ్రీ జయ నివాస్ గారు పుష్పగుచ్చాన్ని ఇచ్చి సత్కరిస్తూ ఉన్నారు. మా జిల్లాకు వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. జగనన్న గారు, మీకు మా జిల్లా పాలనా యంత్రాంగం తరఫున హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఉన్నాము. అలాగే అతిథులందరికీ కూడా పుష్పగుచ్చాన్ని ఇచ్చి స్వయంగా జిల్లా కలెక్టర్ శ్రీ జయ నివాస్ గారు స్వాగతిస్తూ ఉన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతోంది శ్రీకాకుళం జిల్లా పాలనా యంత్రాంగం. అలాగే ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి పెయింటింగ్, 40 రోజులు శ్రమించి వేసినటువంటి పెయింటింగ్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు పుష్పగుచ్చంతో పాటు వారికి ఆ చిత్రపటాన్ని అందిస్తూ ఉన్నారు. డాక్టర్ సీదిరి అప్పలరాజు గారు అధ్యక్షతన జరగబోయే ఈ సమావేశానికి ఇప్పుడు ధన్యవాదాలు సార్. ఇప్పుడు ప్రార్థనా గీతంతో సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రార్థన, అందరూ కూడా లేచి నిలబడండి. వందే మాతర గీతంతో వందే మాతర గీతం. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్య శ్యామలా మాతరం. వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమిత ద్రుమదళ శోభినీ సుహాసినీ సుమధురభాషిణీ సుఖదాం వరదాం మాతరం. వందే మాతరం, వందే మాతరం. ధన్యవాదాలమ్మా సాయి ప్రశాంతి. ఇప్పుడు అందరినీ ఆశీనులు కావాల్సిందిగా అర్థిస్తూ ఉన్నాము. మన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీ జె నివాస్ గారు వారి స్వాగతోపన్యాసాన్ని అందించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అందరికీ నమస్కారం. వేదికని అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ అల్లా కాళీకృష్ణ శ్రీనివాస్ గారికి, శ్రీ తమ్మినేని సీతారాం గారు ఆనరబుల్ స్పీకర్ ఆఫ్ ఏపీ లెజిస్లేటివ్ అసెంబ్లీ, శ్రీ ధర్మన కృష్ణదాస్ గారు హానరబుల్ మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్, శ్రీ కొడాలి వెంకటేశ్వరరావు గారు హానరబుల్ మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్, శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు హానరబుల్ మినిస్టర్ ఫర్ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, శ్రీ మోపిదేవి వెంకటరమణ గారు హానరబుల్ మినిస్టర్ ఫర్ అనిమల్ హస్బెండరీ ఫిషరీస్ అండ్ మార్కెటింగ్. ఈరోజు సభాధ్యక్షులు ఎమ్మెల్యే పలాస శ్రీ సిదిరి అపాలరాజు గారు, శాసనసభ్యులు పాతపట్నం రెడ్డి శాంతి గారు, శాసనసభ్యులు రాజం జోగుల్ గారు, శాసనసభ్యులు శ్రీకాకుళం శ్రీ ధర్మాన ప్రసాదరావు గారు, కమిషనర్ సివిల్ సప్లైస్ ప్రిన్సిపల్ సెక్రటరీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు శ్రీ జవరెడ్డి గారు, అలాగే వచ్చేసినటువంటి ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు అండ్ జిల్లా నలుమూల నుంచి వచ్చేసినటువంటి ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు, స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఎన్నో కాలంగా ఎదురు చూస్తున్న ఒక బృహత్తరమైన కార్యక్రమానికి ఇక్కడ నాంది పలకడానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు మన హానరబుల్ సీఎం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. జిల్లా యంత్రాంగం తరపున, జిల్లా ప్రజల తరపున
ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఒక సభని నడిపించవలసిందిగా, తొలి పలకలు ఇవ్వాల్సిందిగా శాసనసభ్యులు పలాస శ్రీ సిదిరి అప్పలరాజు గారిని కోరుకుంటున్నాను. గౌరవ శాసనసభ్యులు శ్రీ సిదిరి అప్పలరాజు గారు నేటి సభాధ్యక్షుల్ని ప్రసంగించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అందరికీ నమస్కారం. ఒక్కసారి ఈ ప్రాంగణమంతా దద్దరిల్లేలా, వరుణుడు సైతం మనల్ని చూసి భయపడేలా, జై జగన్ జై జై జగన్. ధన్యవాదాలు. అడగనితే అమ్మాయిన అన్నం పెట్టదు. మరి అలాంటిది అడగకుండానే మనకి అన్నీ ఇవ్వడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి అలాగే అన్న ఇక్కడికి వస్తున్నాడని తెలియగానే 1000 కళ్ళతో ఎదురు చూస్తూ 1000 కోట్ల ఆశతో ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది ప్రజానీకానికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అలాగే గత ప్రభుత్వం యువకులకు నిట్ట నిలువున మోసం చేసినటువంటి పరిస్థితి, అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు నిరుద్యోగ యువత అందరూ కూడా ఉద్యోగ పత్రాలు పట్టుకొని, ఇదిగో అన్న మా సచివాలయం ఉద్యోగం, ఇదిగో అన్న మా వాలంటీర్ ఉద్యోగం అని చెప్పి గర్వంగా ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది యువకులకు, మరి అలాగే స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ సుభిక్షానికి కొద ఉండదు, మరి అలాగే మహిళలకు అన్ని రంగాల్లో ముందుంచడానికి జగనన్న తీసుకున్న నిర్ణయానికి ఏకీభవిస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది స్త్రీమూర్తులకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అలాగే ఇచ్చిన మాట ప్రకారం పెంచి ఇచ్చినటువంటి పెన్షన్ ప్రతి అవ్వాతాత మొహంలో కూడా ఈరోజు ఆనందం కనిపిస్తుంది. మరి అలాంటి ఈ మనవణ్ణి జగనన్నని దీవించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి అవ్వాతాతలు, ముఖ్యంగా విశ్వసనీయతకు మారుపేరు జగనన్న, మరి అలాంటి ఆయన అడుగులో అడుగు వేస్తూ అనేకమైనటువంటి అవమానాలు కోర్చి అనేకమైనటువంటి అణచివేతలకు గురై ఈ రాజ్యం మాది రాజన్న రాజ్యం స్థాపించాలని నడుము కట్టినటువంటి 50 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరికీ కూడా శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా ఈరోజు ఈ క్షణం కోసం 1000 కళ్ళతో మనమందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. పాదయాత్రలో ఇచ్చినటువంటి మాట ప్రకారం నేను ఉన్నాను నేను విన్నాను అన్నటువంటి మాటల్ని నిజం చేస్తూ ఈరోజు వరాల మూటని మన పలాస నియోజకవర్గానికి తీసుకుని వచ్చిన మనందరి ప్రియతమ నేత, మనందరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శిరస్సు వంచి కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి మంత్రివర్యులు శ్రీ ధర్మాన కృష్ణదాస్ గారు, మరి అలాగే మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ శ్రీ తమ్మినేని సీతారాం గారు, మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మరో మంత్రివర్యులు కొడాలి నానిగారు, వైద్య శాఖ మంత్రి, మరి ఈ ప్రాంతానికి అత్యంత ఆవశ్యకమైనటువంటి మంత్రి గారు ఆళ్ళ నానిగారు, మరి అలాగే మరో మంత్రి మత్స్యశాఖ మంత్రి శ్రీ మోపిదేవి వెంకటరమణ గారు, గురువర్యులు శ్రీ ధర్మాన ప్రసాద్ గారు, సహచర ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి మేడం గారు, కంబాల జోగులు గారు, మరి అలాగే పేరాడ తిలక్ గారు, సాయిరాజు గారు, పార్లమెంటరీ ఇన్ఛార్జ్ శ్రీ దువ్వాడ శ్రీనివాస్ అన్నయ్యకి, మరి అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతరత్ర పెద్దలారా, ముఖ్యంగా జిల్లా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి డాక్టర్ కిల్లి కృపారాణి గారికి, మరి అలాగే వేదిక మీద ఉన్నటువంటి అధికారులందరికీ కూడా పేరు పేరున
ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ సందర్భంగా ఉద్దానం గురించి ఒక్క మాట చెప్పాలి. ఈ తూర్పు దిక్కున పొద్దు పొడుపు లాంటి ఉద్దానంలో మా ఉద్దాన ప్రజలు దశాబ్ద కాలం నుంచి వెలుగు నీడనున్నటువంటి కిడ్నీ భూతానికి బలైపోతున్నటువంటి పరిస్థితి, దారి కూడా కనబడినటువంటి పరిస్థితి. అనేక ప్రభుత్వాలు వచ్చాయి, అనేక మంది నాయకుల్ని ఈ ఉద్దానం చూసింది. ఇది చేస్తామని చెప్పే నాయకుడినే చూశాం, కానీ చెప్పిన మాట ప్రకారం చేస్తున్నటువంటి ఏకైక నాయకుడిని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారినే చూస్తూ ఉన్నామని ఉద్దానం ప్రజల తరపున నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ సందర్భంగా ఉద్దానంలో ఉన్నటువంటి పల్లెలు తుడిచిపెట్టుకుపోతున్నటువంటి పరిస్థితి ఈ కిడ్నీ భూతానికి. మరి అలాంటి కిడ్నీ భూతానికి సమాధానం చెప్పడానికి ఈ ప్రాంతంలోనే ఒక 200 పడకల సూపర్ స్పెషాలిటీ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ స్థాపించడం అన్నటువంటిది ఒక చరిత్రని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మా ఉద్దానం ప్రజలు ఖచ్చితంగా దేవుడి ఫోటో పక్కన రాజన్న ఫోటో, రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంటుంది, దాని పక్కన మా జగనన్న ఫోటో ఉంటుందని ఈ సందర్భంగా సగర్వంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అలాగే ఈ కిడ్నీ జబ్బులు ఏ కారణం చేత ఇక్కడ వస్తున్నాయో ఎవరికి అంతు చిక్కనటువంటి పరిస్థితి. మరి అనేక దేశాల్లో ఈ కిడ్నీ జబ్బులు అక్కడక్కడ క్లస్టర్స్ మాదిరిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని పరిశోధనలు చేసి ఆయా ప్రాంతాలకి సర్ఫేస్ వాటర్స్, ఫ్లోటింగ్ వాటర్స్, రివర్ వాటర్స్ ప్యూరిఫై చేసి సప్లై చేసినటువంటి పరిస్థితుల్లో కిడ్నీ జబ్బుల ఇన్సిడెన్స్ తగ్గినటువంటి రుజువులు ఉన్నాయి. మరి ఆ మాటలను తీసుకొని, శాస్త్రవేత్తల సలహాలు తీసుకొని, డాక్టర్ల సలహాలు తీసుకొని మరి ఈ ప్రాంతానికి 600 కోట్లతో, మిత్రులారా ఒక్కసారి మీ హర్షద్వానాల మధ్య 600 కోట్లతో ఈ పలాస ఇచ్చాపురం నియోజకవర్గ ప్రజలకి ఇంటి ఇంటికి కొళాయి ద్వారా మంచినీళ్ళు ఇవ్వడానికి ఒక బృహత్తరమైనటువంటి పథకానికి నాంది పలుకుతున్న మీకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సార్. మరి అలాగే మా ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ఇక్కడ ఎవరు కూడా చేపల వేట చేయడం లేదు, అందరూ కూడా కేవలం వలసల్లే జీవనాధారంగా జీవనం సాగిస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో మరి ఆ మత్స్యకార జీవితాలకి వెలుగు చూపించడానికి ఈ ప్రాంతంలో ఫిషింగ్ జట్టి కట్టిస్తానని చెప్పి ఆ రోజు మీరు పాదయాత్రలో చెప్పినటువంటి వాగ్దానం మేరకు నువ్వులరేవు మంచినీళ్ళపేట వద్ద ఫిషింగ్ జట్టికి సైతం ఈరోజు శంకుస్థాపన చేయటం, ఒక మత్స్యకార ప్రతినిధిగా జగనన్న టీంలో నేను కూడా ఒక సభ్యుడిని అయినందుకు గర్వపడుతూ ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియచేస్తూ ఉన్నాం. మరి అలాగే మొన్ననే చూశాం ఉద్దాన ప్రాంతం, పచ్చగా ఉండే ఉద్దాన ప్రాంతం తుఫానులకి నిలయమైంది. ఏ రోజు ఏ తుఫాను వస్తుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఉద్దానాన్ని తిత్లీ తుఫాను సర్వనాశనం చేసిన పరిస్థితుల్లో అప్పటి ప్రభుత్వం తిత్లీని సైతం రాజకీయం చేసి సొంత మనుషులకే పరిహారాన్ని కట్టుబెట్టి తిత్లీని పూర్తిగా రాజకీయం చేసినటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను, నేను విన్నానంటూ తిత్లీ బాధితులకి పెంచి పరిహారం ఇస్తున్నామంటూ ఒక కొబ్బరి చెట్టుకి 1500 స్థానంలో 3000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం, మరి అలాగే జీడి తోటలకి హెక్టార్కి 30,000 స్థానంలో 50,000 ఇస్తానంటూ ఉద్దానాన్ని నేను పునర్నిర్మిస్తానంటూ ముందుకు రావటం హర్షణీయమని ప్రతి ఉద్దానం పల్లెల్లో కూడా ఈరోజు ఆనందం చూస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి అలాగే మరొక్క మాట, ప్రజలందరూ కూడా సన్నబియ్యం కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి అలాంటి సన్నబియ్యాన్ని సైతం ఈ పలాస నియోజకవర్గం నుంచి ఇక్కడి నుంచే మీరు ప్రారంభిస్తానడం మా అందరికీ గర్వ కారణం అని చెప్పి తెలియజేస్తూ చివరిగా జిల్లాల పర్యటనలను మొదలుపెట్టినటువంటి మీరు శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లాని సెలెక్ట్ చేసుకోవటం, అందులో మరింత వెనుకబడినటువంటి పలాస నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకోవడం మా అందరికీ కూడా గర్వ కారణమని మేమంతా కూడా ఈరోజు తలెత్తుకొని జగనన్న వస్తున్నాడు అని చెప్పినటువంటి ఇన్ని రోజులు ఇప్పుడు
జగనన్న వచ్చేశాడు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ చక్రైనటువంటి అవకాశం ఇచ్చిన అధికారులకు ప్రభుత్వానికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ మా పలాస నియోజకవర్గ ప్రజల తరపున మా ఉద్దాన ప్రాంత ప్రజల తరపున మీకు సాష్టాంగ మోకరిల్లి ప్రణామం చేస్తున్నామన్న జై జగనన్న జై జై జగనన్న థ్యాంక్ యూ ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ ఇప్పుడు రహదారులు భవనాల శాఖ మాచులు శ్రీ ధర్మాన కృష్ణదాస్ గారు మాట్లాడతారు వర్షం వచ్చే అవకాశం కింద కనిపిస్తోంది కాబట్టి అందరూ క్లుప్తంగా ప్రసంగిస్తారు సభకు నమస్కారం ఈరోజు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూసినటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా మన శ్రీకాకుళం జిల్లా వచ్చి అందులో పలాస మరి కిడ్నీ వ్యాధులతో ఎంతెంతో ఇబ్బంది పడుతున్నటువంటి అనేక మంది చనిపోయినటువంటి పరిస్థితుల్ని మరి పాదయాత్రలో ప్రత్యక్షంగా చూసి దానికి పరిష్కార దిశగా మరి ఈరోజు 600 కోట్ల రూపాయలతో మంచినీటి పథకం ఉద్దానానికి ఇచ్చినటువంటి మరి ముఖ్యమంత్రి వర్యులకి హృదయపూర్వకంగా జిల్లా తరఫున మరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ జిల్లా యావత్తు కూడా మంచినీటి విచ్చే పథకంగా మొట్టమొదటి జిల్లాగా శ్రీకాకుళం ఎంచుకున్నందుకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఫిషీ జెట్టు కానీ మరి 200 పడకలతో కిడ్నీ వ్యాధుల కోసం అవసరమైనటువంటి హాస్పిటల్ నిర్మాణం కానీ మరి మంచినీటి పథకం 600 కోట్లతో మంచినీటి పథకం కానీ మరి ఇక్కడ అత్యంత అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ప్రాధాన్యత ఇచ్చుకొని ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని కార్యక్రమాలకి హృదయపూర్వక ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు తెలియజేసుకుంటున్నాను. ఈనాడు ముఖ్యమంత్రితో పాటు మరి మంత్రివర్యులు ఓపదేవి వెంకటరమణ గారు, రామచంద్రారెడ్డి గారు, మరి అలాగే ఆళ్ళ నాని కృష్ణ గారు, కొడాలి నాని గారు అందరూ విచ్చేశారు. వారందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం జిల్లా తరఫున. మరి వేదికపై అందించిన గౌరవ సహకార శాసనసభ్యులకు, మరి గౌరవ పెద్దలకు, ఇక్కడ విచ్చేసిన శేష ప్రజావానికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మరి జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నెన్నో కార్యక్రమాలు, 100 రోజుల పాలనలో 100కు పైబడిన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చేసినటువంటివి, వినూత్నమైన కార్యక్రమాలు, అన్ని వర్గాల ప్రజలకి మరి ప్రయోజనం కలిగే అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అంతేకాక మరి ప్రధాన అంశాలుగా ఇచ్చినటువంటి వైద్యం, విద్య, వ్యవసాయం, ఇతర సంక్షేమ కార్యక్రమాలు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మరి వైద్యానికి మరి ఇక్కడ పెద్దపేట వేసు పలాసాలో ఇచ్చినటువంటి సౌకర్యాలకు, మరి కిడ్నీ వ్యాధుల నివారణ కోసం శాశ్వత పరిష్కారం కోసం మరి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని హృదయపూర్వక అభినందనలు ముఖ్యమంత్రి వర్గ తెలియజేసుకుంటున్నాం. ఇక రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నటువంటి మరి నాణ్యతాకరమైనటువంటి బియ్యాన్ని మరి మన జిల్లా నుంచే ప్రారంభించడం జరుగుతోంది. మరి ఇలాగా ఎన్నెన్నో కార్యక్రమాలు, మరి అమ్మఒడి కానీ మరి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేదవాడికి కూడా 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి మరి 4 విడతలలో 25 లక్షల ఇళ్ల నిర్మాణం, ప్రతి ఒక్కరూ ఇల్లు లేనటువంటి నిరుపేద ఉండకూడదన్నటువంటి సంకల్పంతో మరి ఆనాటి రాజశేఖర రెడ్డి గారి మరి శాచ్యురేషన్ కాన్సెప్ట్కి అద్దం పట్టే విధంగా మరి 25 లక్షల ఇళ్ల నిర్మాణం చేసేనందుకు నిర్ణయం తీసుకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి వాతావరణం బాగలేదు, చాలా విషయాలు ఉన్నాయి, మరి ఇప్పుడు జగన్ గారి గురించి చెప్పాలన్నా, ప్రభుత్వ పాలన చెప్పాలన్నా చాలా ముఖ్యాంశాలు మొన్ననే శాసనసభలో బిల్లులు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో సగం మంది ఉన్నటువంటి మహిళ సోదరిమణులకు మరి 50% రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించు బిల్లు ప్రవేశపెట్టబడింది. అలాగే ఉద్యోగం అత్యంత అవసరమైనటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పే విధంగా పరిశ్రమలు నెలకొల్పితే 75% స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలన్న నిర్ణయం యావత్ నిరుద్యోగికి ఒక వరం లాంటిది. ఇలాగా అనేక కార్యక్రమాలు మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తీసుకున్నారు. అన్ని విషయాలు వివరంగా క్షుణ్ణంగా మరి ముఖ్యమంత్రి వర్యులు తెలియజేస్తారు కనుక ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి ప్రసంగం
అతి త్వరలోనే ఉంటుంది. మరి ఇక్కడికి విచ్చేసినందుకు మరి మంత్రివర్యులకి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, పెద్దలందరికీ, మరి అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నా. అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గౌరవ శాసనసభాపతి శ్రీ తమ్మినేని సీతారాం గారిని ప్రసంగించాల్సిందిగా మన అందరి తరపున కోరుకుంటూ ఉన్నా. ఈనాటి ఈ కార్యక్రమానికి వేదికపై ఆసీనులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి మనందరి గుండెల్లో కొలువై ఉన్నటువంటి ఆ మహానేత, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి కుమారుడు. ఈరోజు మీ అందరి ఆశీస్సులతో ఈ ప్రభుత్వ అధిపతిగా ఎన్నికై 100 రోజుల తర్వాత ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకొని, నేను నిలబెట్టుకున్నాను అని చెప్పి మీ ఎదురుగా వచ్చి నిల్చున్నటువంటి ముఖ్యమంత్రి భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం అది. అలాగే వారికి, మన జిల్లా మంత్రివర్యులు కృష్ణదాస్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మొత్తం ఈనాటి కార్యక్రమాలకి సంబంధించినటువంటి రాష్ట్ర మంత్రివర్గ సభ్యులను, శాసనసభ్యులకు, అలాగే ఈ జిల్లా నలుమూలల నుంచి కదిలి వచ్చినటువంటి ప్రజలకు అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మా అందరి తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒక విషయం మనవి చేసుకుంటున్నాను. అయ్యా, వసంత ఋతువులో కోయిలు కూస్తాదో లేదో మాకు తెలీదు, గ్రీష్మ ఋతువులో ఆకులు రాలుతాయో లేదో మాకు తెలీదు, సూర్యుడు ఉదయిస్తాడో లేదో మాకు తెలీదు, చంద్రుడు రాత్రిపూట ఉదయిస్తాడో లేదో మాకు తెలీదు. మాకు తెలిసినదంతా ఈనాడు మీరు ముఖ్యమంత్రిగా వాగ్దానాలన్నీ నిలబెట్టుకొని మా జిల్లాలో పలాసలో మీరు నేల అడుగు పెట్టిన వేళ మా జన్మ ధన్యమైంది, ఈ నేల పునీతమైంది, ఈ ప్రజలు శాశ్వతంగా ఎదురు చూస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారమైందని చెప్పడంలో మాత్రం నాకు తెలుసు. ఆ ఒక్క మాటే మీకు చెప్పడానికి నేను వచ్చాను ఇక్కడికి. ఇవాళ దీర్ఘకాలికంగా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నటువంటి ఈ సమస్యకు ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు, ఎందరో నాయకులు వెళ్ళారు, చెప్పారు చేస్తామని, కానీ చేయలేదు. కానీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పారు చేస్తానని, చేశారు, మన దగ్గరికి వచ్చారు. అలాంటి నాయకుడికి మనం ఘనమైనటువంటి స్వాగతంతోనే కాకుండా జీవితకాలం మనం ఆ నాయకత్వానికి అడుగులో అడుగు వేసుకుంటూ ఆ మహానాయకుణ్ణి మనం ముందుకు నడిపించే పవిత్రమైనటువంటి కర్తవ్యం మన మీద ఉంది. ప్రధానంగా ఒక్క మాట చెప్పి ముగిస్తాను నేను. మనది వెనుకబడిన జిల్లా, ఎస్సీ ఎస్టీ బీసీ, అలాగే మనకి మైనారిటీస్, అట్లాగే గిరిజనులు మొత్తం అందరూ ఉన్నటువంటి సామాజిక వర్గాలతో కూడుకున్న జిల్లా మనది పెద్ద ఎత్తున. కాబట్టి ఈనాడు ఆయన చేసినటువంటి చట్టాలు శాసనసభలో మనం చూశాం, ఎన్నో చట్టాలు చేశారు. మనకి దళితుల నుంచి ముఖ్యమంత్రిని చేశారు, దళితుల నుంచి ఉప ముఖ్యమంత్రిని చేశారు, బీసీల నుంచి ఉప ముఖ్యమంత్రిని చేశారు, ఎస్సీల నుంచి ఉప ముఖ్యమంత్రిని చేశారు, ఎస్టీల నుంచి ఉప ముఖ్యమంత్రిని చేశారు, అలాగే మనకి ఎస్సీ మహిళా హోమ్ మినిస్టర్గా మొట్టమొదటిసారిగా స్థానం కల్పించినటువంటి ఘనత ఈనాడు మన ముఖ్యమంత్రి గారికి దక్కుతుందని మీకు నేను మనవి చేస్తున్నాను. అంతదాకా ఎందుకు, మీరు నన్ను శాసనసభ్యుడిగా గెలిపిస్తే ఏకంగా ఆయన శాసనసభాపతిగానే ఒక వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి నన్ను చేసినటువంటి ఘనత ఈనాడు మన ముఖ్యమంత్రి గారిది. కాబట్టి మీ అందరికీ మనవి చేస్తున్నాను, మన జిల్లా ఈనాడు వెనుకబడిన వర్గాలతో, వెనుకబాటుతనంతో ఉన్నటువంటి దానిని మొట్టమొదటిసారిగా ఈనాడు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు శ్రీకారం చుట్టబడింది అని చెప్పి మీకు నేను మనవి చేస్తున్నాను. నేను
కాబట్టి అలాంటి ప్రభుత్వానికి అలాంటి నాయకుడికి జీవితకాలం మనందరం కూడా అండగా నిలబడి మన జిల్లాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా మొదటి శ్రేణిలో నిలబెట్టి మన రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రగామిగా నిలబెట్టాలని చెప్పి అందుకోసం మనందరం కూడా వారికి అనునిత్యం మన సంపూర్ణమైనటువంటి మద్దతును మనం ప్రకటించుకుంటూ ముందుకు అడుగులు వేసి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిద్దామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పుడు మనకి టైం లేదు, వర్షం కూడా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు వస్తే వర్షం రాదంటే వార్త, వర్షం వస్తుందంటే మరి వార్త కాదు, అది ఖచ్చితంగా వస్తుంది. అది వరుణదేవుడు ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. కరువు, నేను ఆ మాట చెప్పకూడదు కానీ చంద్రబాబు నాయుడు కవలపిల్లలు, వరుణుడు వైఎస్ఆర్ కుటుంబం, వాళ్ళు ఏమిటంటే మొత్తం బాంధవ్యంతో కూడుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు. కాబట్టి ఇంక మనం వర్షం ఈనాడు వచ్చే పరిస్థితుంది కాబట్టి మనందరం వారి తాలూకా ఉపన్యాసం కోసం, వారి సందేశం కోసం ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఇక వారు ప్రసంగిస్తారు, మనందరం వినవలసిందిగా కోరుకుంటూ మీ దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్. గౌరవనీయులు, నేటి ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత మన ప్రేతమ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వారి ప్రసంగాన్ని మనకు అందించాల్సిందిగా వినయపూర్వకంగా కోరుకుంటూ మనందరి కరతాళ ధ్వనులతో వారిని స్వాగతిస్తూ ఉన్న వేదికకు. అన్నా బాగున్నారా? తమ్ముడు బాగున్నారా? అక్క బాగున్నారా? చెల్లి బాగున్నారా? అవ్వ తాతలు బాగున్నారా? ఈ పిలుపు, ఈ ఆప్యాయత ఎన్నటికీ కూడా మర్చిపోలేనిటివి. మీ అందరి ఆశీర్వాదం వల్ల, మీ అందరి తోడు వల్ల, దీవెనల వల్ల నేరు జరిగిన ఎన్నికల్లో అక్షరాల ఆంధ్ర రాష్ట్రంలో 175 స్థానాలకు గాను 151 స్థానాలు ఇచ్చి అఖండమైన మెజారిటీతో 50% పైచిరుకు ఓటు బ్యాంకుతో మీ తమ్ముడిగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టినందుకు శిరసు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఆ రోజు నా పాదయాత్రలో చూశాను, ఆ 3648 కిలోమీటర్లు సాగిన ఆ పాదయాత్రలో ప్రతి గ్రామంలోనూ తిరిగాను. ఆ సమస్యను మీరు చెప్తా ఉన్నప్పుడు నేను చూశాను, ఆ సమస్యలను విన్నాను. ఆ సమస్యలు విని తర్వాత ఆ రోజు నేను చెప్పాను, నేను ఉన్నాను అని చెప్పి నేను ఆ రోజు చెప్పాను. ఈరోజు అక్షరాల 100 రోజులు కూడా తిరక్క మునిపే మళ్ళీ ఈరోజు మీ దగ్గరికి వచ్చి మీ అందరి సమక్షంలో నిల్చుని ఆ రోజు నేను చెప్పిన ప్రతి మాటను మీ సమక్షంలో ఈరోజు నేను శంకుస్థాపన చేయగలుగుతా ఉన్నాను అని అంటే మీ అందరికీ కూడా ఈ గౌరవాన్ని నాకు ఇచ్చినందుకు మరొక్కసారి పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఆ పాదయాత్రలో ప్రతి ఒక్కరూ చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. చాలా ఆవేదనతో చెప్పారు, కిడ్నీ వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుల గురించి చెప్పారు.
సక్రమంగా డయాలసిస్ అందడం లేదు అన్న మాటలు చెప్పారు. ఇస్తున్న ఆ డబ్బులు సరిపోవడం లేదు అన్న మాటలు చెప్పారు. చెప్పిన ఆ ప్రతి మాటను మర్చిపోలేదు, గుర్తుపెట్టుకున్నాను. గుర్తుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం చేశాను. కిడ్నీ బాధితులకు పెన్షన్ 10,000 రూపాయలు ఇస్తూ మొట్టమొదటి సంతకం చేశాను. ఈరోజు అదే అడుగుల్లో ముందుకు వేస్తూ ఈరోజు ఈ కిడ్నీ బాధితులకు తోడుగా ఉండేందుకు ఆ రోజు చెప్పిన మాట ప్రకారం 200 పడకల సూపర్ స్పెషాలిటీ కిడ్నీ హాస్పిటల్ తీసుకొస్తాను, రీసెర్చ్ సెంటర్ తీసుకొస్తాను అని చెప్పి ఆ రోజు మాట చెప్పాను. ఈరోజు అక్షరాలా ఇక్కడే శంకుస్థాపన కూడా చేస్తా ఉన్నాను అని చెప్పి సగర్వంగా కూడా ఈవేళ చెప్తా ఉన్నాను. ఈ హాస్పిటల్ పెట్టడమే కాదు, ఈ హాస్పిటల్తో పాటు ఇదే కిడ్నీ బాధితులను గుర్తుపెట్టుకొని ఇంకా మంచి చేసేందుకు అడుగులు వేస్తూ ఉన్నాం. ఈరోజు డయాలసిస్ జరుగుతూ ఉన్న పేషెంట్లకు 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాము అని చెప్పి సగర్వంగా చెబుతూ ఆ 10,000 పెన్షన్ స్టేజ్ 5 అంటే డయాలసిస్ చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఉన్న కిడ్నీ బాధితులకు అందుతూ ఉంది. ఆ పరిహారం స్టేజ్ 3 నుంచి కూడా మాకు ఇస్తే డయాలసిస్ స్టేజ్కు పోక మునిపే స్టేజ్ 3 నుంచే, డయాలసిస్ స్టేజ్ అంటే స్టేజ్ 5, స్టేజ్ 3 నుంచే కూడా మందుల వాడకం అన్నది ఎక్కువగా పెరుగుతుంది, ఆ స్టేజ్ నుంచి కూడా ఏదైనా తోడ్పాటు ఇవ్వండి అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత మీ డాక్టర్ అప్పలరాజు అడిగిన కోరిక మేరకు స్టేజ్ 3 బాధితుల నుంచి స్టేజ్ 3 అండ్ అబౌవ్ బాధితులకు కూడా ఒక స్పెషల్ ప్యాకేజ్ కింద 5,000 రూపాయలు పెన్షన్ నమోదు చేస్తూ ఉన్నాము అని చెప్పి కూడా ఇవాళ చెప్తా ఉన్నాను. ఇదొక్కటే కాకుండా పెన్షన్ తీసుకుంటా ఉన్న వాళ్ళకు కూడా మేలు జరగాలి. ఈ కిడ్నీ బాధితులకు ప్రభుత్వం పట్టించుకుంటా ఉంది అన్నది చెప్పడమే కాదు, చేసి చూపించాలి. అందుకనే ప్రతి 500 సీకేడీ పేషెంట్లకు ఒక హెల్త్ వర్కర్ కూడా ఈరోజు నుంచి పెట్టబడడం జరుగుతుంది. ఈ హెల్త్ వర్కర్లు ఆ పేషెంట్లకు తోడుగా ఉంటారు. ఆ పేషెంట్లకు తోడుగా ఉంటూ అన్ని రకాలుగా వారికి అండదండలు ఇచ్చే కార్యక్రమాలు చేస్తారు. కిడ్నీ పేషెంట్లకు అందరికీ కూడా వారికి ఒక అటెండర్కు కూడా ఫ్రీ బస్ పాస్ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. ల్యాబుల్లో టెస్టింగ్లు ఫ్రీగా చేస్తారు, క్వాలిటీ మెడిసిన్స్ కూడా ఇక మీద పూర్తిగా అందుబాటులోకి వస్తాయని చెప్పి కూడా సగర్వంగా మీ అందరి కోసము చెప్తా ఉన్నాను. ఈ కిడ్నీ బాధితులకు అన్ని రకాలుగా తోడుగా ఉండడమే కాకుండా ఈ కిడ్నీ బాధితులను ఆదుకోవాలి అని అంటే అసలు ఒక మనిషి కిడ్నీ రోగాలతో బాధపడకుండా చూడాలి అనంటే అసలు ఆ రోగానికి కారణమేమిటి అని చెప్పి మొట్టమొదటగా ఆ పరిస్థితే రాకుండా చేయడం కోసం ఏం చేయాలి అని చెప్పి అడుగులు వేయాలి. ఆ అడుగులు వేసే దిశగా అది జరగాలి అనంటే ఈ మొత్తం ఉద్దానం ప్రాంతమంతా కూడా, అంటే 2 నియోజకవర్గాలు పలాస ఇచ్చాపురం 2 నియోజకవర్గాలలో మొత్తం అన్ని గ్రామాలు 807 గ్రామాలు 2 మున్సిపాలిటీలు మొత్తం అన్ని గ్రామాలకు మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేరుగా ఇంటి దగ్గరికే తాగునీరు అందించడం కోసం
సర్ఫేస్ వాటర్ ఇస్తున్న కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాము. అక్షరాల 600 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఇవాళ ఇక్కడే శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. ఇదొకటే కాకుండా ఆ రోజు పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు ఇదే నియోజకవర్గంలో మత్స్యకార సోదరులు వచ్చారు. వచ్చి అన్నా మాకు ఫిషింగ్ జెట్టీ కావాలన్నా, దానివల్ల మాకు మేలు జరుగుతుందన్నా అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఫిషింగ్ జెట్టీ ఇవ్వాలి అన్న ఆలోచన ఎవరికీ రాలేదు, పట్టించుకోవాలి అని తపన ఇంతకుముందు ఎవరికీ జరగలేదు. ఆ రోజు మాట చెప్పా, ఆ మాట మేరకు ఈరోజు ఫిషింగ్ జెట్టీకి ఇక్కడే శంకుస్థాపన చేయబోతా ఉన్నాను అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. మంచినీళ్ళపేట నువ్వుల రేవు, ఈ గ్రామాలకు మంచి జరిగించేందుకు ఫిషింగ్ జెట్టీలు ఇక్కడే తీసుకొచ్చి పెడతా ఉన్నాము అని చెప్పి సగర్వంగా కూడా చెప్తా ఉన్నాను. ఫిషింగ్ జెట్టీ పెట్టడమే కాకుండా మత్స్యకార సోదరులకు తోడుగా ఉండేందుకు వారికి జెట్టీ కట్టడమే కాకుండా ఆ జెట్టీతో పాటు అక్కడ వారికి అన్ని రకాలుగా వసతులు క్రియేట్ చేస్తూ వాళ్ళందరికీ కూడా తోడుగా ఉండే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. అక్కడే ఒక పరిశుభ్రమైన వాతావరణంతో కూడిన ఒక హాలు, మత్స్యకారులందరికీ కూడా తాము చెప్పిన తాము తెచ్చిన చేపలను కాపాడుకునేందుకు కోల్డ్ స్టోరేజ్లు, వాళ్ళ సామగ్రిని అంతా కూడా భద్రపరుచుకునేందుకు షెడ్లు, చుట్టూ కంపౌండ్ వాళ్ళు, అక్కడే బాత్రూంలు, అక్కడే అమ్ముకునేందుకు కూడా అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు కూడా అన్ని రకాల సదుపాయాలు కూడా ఆ జెట్టీలో అందుబాటులోకి వస్తాయని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. జీవో కాపీ ఆ రోజు ఇదే ఇచ్చాపురం నియోజకవర్గంలోనే బెంతోరియాలో వచ్చి అన్నా ఎస్టీ సర్టిఫికెట్లు రావడం లేదన్నా మాకు అని చెప్పి చెప్పిన మాటలు కూడా నేను మర్చిపోలేదు. వాళ్ళు చెప్పిన ఆ మాటలను కూడా గుర్తుపెట్టుకున్నాను. ఆ రోజు చెప్పాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి నేను ఆ రోజు చెప్పాను. అక్షరాల వాళ్ళకు కూడా మంచి జరిగించేందుకు ఒక వన్ మ్యాన్ కమిషన్ను, జేసీ శర్మ ఆధ్వర్యంలో వన్ మ్యాన్ కమిషన్ను నియమిస్తూ వాళ్లకు అదే రకంగా అటువైపు ప్రాంతంలో ఉన్న బుడగ జంగాల ప్రాంతంలో ఉన్న వాళ్లకు కూడా మాట చెప్పాం, వాళ్ళ సమస్యలు కూడా విన్నాము అని చెప్పి. వీరిద్దరి సమస్యలను కూడా పరిగణలోకి తీసుకొని మంచి చేసేందుకు అడుగులు వేయాలి అని చెప్పి జేసీ శర్మతో కూడిన వన్ మ్యాన్ కమిషన్ను వేస్తూ జీవో నెంబర్ 104 నిన్ననే జీవో కూడా ఇష్యూ చేయడం మంచి జరిగింది అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నారు. అదే రకంగా తిత్లీ తుఫాన్ బాధితులకు ఆ రోజు చెప్పా, నష్టపోయిన పరిస్థితుల్లో చాలీ చాలని సొమ్ముతో ప్రభుత్వం కూడా పక్షపాతం చూపిస్తూ అన్యాయాలు చేసిన దిశగా ఆ రోజు అడుగులు వేసినప్పుడు వాళ్ళందరికీ కూడా అండగా ఉంటానని చెప్పి మాట చెప్పా. ఆ మాట ప్రకారం తిత్లీ బాధితులకు కూడా ఈరోజు నుంచే వాళ్ళందరికీ కూడా చెక్కుల పంపిణీ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతా ఉన్నాం. ప్రతి కొబ్బరి చెట్టుకు 1500 రూపాయల నుంచి 3000 రూపాయలకు పరిహారం పెంచుతున్నామని చెప్పి ఆ రోజు చెప్పాను. వెంటనే చెక్కులు కూడా ఈరోజు నుంచి ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా జీడి తోటకు హెక్టార్కు 30000 రూపాయల నుంచి 50000 రూపాయలకు పెంచుతామని చెప్పాము, దానికి కూడా పెంచుతూ చెక్కుల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఈ రోజు నుంచి జరుగుతుందని చెప్పి కూడా సగర్వంగా కూడా నేను ఇవాళ ఈ వేదికపై నుంచి చెప్తా ఉన్నాను. ఇలా మేనిఫెస్టోలో చెప్పిన
ప్రజలకు ఇచ్చిన మాటను మర్చిపోకుండా అన్ని రకాలుగా ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ అడుగులు వేస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల కోసం పెద్దపీట వేయబోతా ఉన్నాం. ఎక్కడ వేసిన గొంగలి మాదిరిగానే జరుగుతూ ఉన్న ప్రాజెక్టుల పరిస్థితిని ఇవాళ మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. వంశధార నదిపై నేరేడి వద్ద బ్యారేజ్ కట్టడమే కాదు, ఆ పనులను యుద్ధ ప్రాతిపదికన అమలు చేసేందుకు చర్యలు కూడా తీసుకునేదానికి అడుగులు ముందుకు వేయబోతా ఉన్నామని చెప్తా ఉన్నాను. మహేంద్ర తనయ్య ఆఫ్షోర్ రిజర్వాయర్ ప్రాజెక్టు ఎక్కడ వేసిన కొంగలు ఎక్కడ మాదిరిగానే ఉంది. పనులు జరగని అద్వానమైన పరిస్థితిలో ఉన్న ప్రాజెక్టు అడుగులు ముందుకు వేయిస్తాం, యుద్ధ ప్రాతిపదికన ఆ ప్రాజెక్టును పరుగులు తీస్తానని చెప్పి కూడా ఇదే వేదికపై నుంచి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. నారాయణపురం వద్ద ఉన్న ఆనకట్ట అయితేనేమి, తోటపల్లి ప్రాజెక్టు పాత కాలువల ఆధీకరణ పనులు పూర్తి చేయడం అయితేనేమి, ప్రతి అడుగులోనూ ముందుకు వేస్తాము అని చెప్పి మీకు తోడుగా ఉంటానని చెప్పి మాట ఇస్తా ఉన్నానని చెప్పి మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ చెప్తా ఉన్నాను. వంద రోజులు పూర్తి చేసుకున్న పరిస్థితుల్లో ఈరోజు సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను, ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి మాట, మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాట ఒక ఖురాన్లా భావిస్తాను, ఒక భగవద్గీతగా మారి భావిస్తాను, ఒక బైబిల్గా భావిస్తాను అని చెప్పి ఆ రోజు మాట చెప్పా. ఆ మాట ప్రకారం అడుగులు వేస్తా ఉన్నాము అని చెప్పి సగర్వంగా మరొకసారి చెప్తా ఉన్నా. అందులో భాగంగానే ఈ సెప్టెంబర్ మాసంలోనే, ఈ సెప్టెంబర్ చివరి కల్లా సొంత ఆటో సొంత టాక్సీ ఉన్న నడుపుకుంటున్న వారి ప్రతి ఒక్కరికి అండగా ఉండేందుకు 10,000 రూపాయలు వారందరికీ కూడా ఈ నెలాఖరులోనే ఇవ్వబోతా ఉన్నామని చెప్పి సగర్వంగా కూడా చెప్తా ఉన్నా. మొట్టమొదటి సంతకం ప్రమాణ స్వీకారం చేసే రోజున అవ్వా తాతల కోసం పెట్టా. ఆ అవ్వా తాతల కోసం ఇవాళ ఇస్తా ఉన్న పెన్షన్ను చూస్తే అక్షరాలా గత ప్రభుత్వం ఆ 5 సంవత్సరాలలో ఇచ్చిన పెన్షన్ కంటే సగటున సంవత్సరానికి 3 రెట్లు పెంచి ఆ అవ్వా తాతల కోసం అండగా ఉండే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఏర్పడకముందు అక్షరాల 1,000 రూపాయల పెన్షన్ కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితిని మార్చేస్తూ 2,250 రూపాయల పెన్షన్ ఇస్తూ మొట్టమొదటి సంతకం అవ్వా తాతల కోసం చేశాం. ఆ పెన్షన్ను కూడా ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతూ ఉంటాం. రేపు సంవత్సరం వచ్చేసరికి మరో 250 రూపాయలు పెంచుతాం, ఆ తర్వాత సంవత్సరంలో మరో 250 రూపాయలు పెంచుతాం, పెంచుకుంటూ 3,000 రూపాయలకు కూడా తీసుకొని పోతామని చెప్పి సగర్వంగా ప్రతి అవ్వకు తాతకు చెప్తా ఉన్నా. అక్టోబర్ 15వ తారీఖున అంటే ఈ నెల సెప్టెంబర్ నెల అయిపోయిన తర్వాత అక్టోబర్ నెలలో అడుగు పెట్టేసరికి ఆ అక్టోబర్ 15వ తారీఖున రైతు భరోసా అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. ప్రతి ఒక్క రైతు కుటుంబానికి అక్షరాల 12,500 రూపాయలు ప్రతి రైతన్న చేతిలోనూ పెట్టబోతా ఉన్నామని చెప్పి సగర్వంగా కూడా చెప్పబోతా ఉన్నా. అక్టోబర్ 15వ తారీఖున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఇవాళ నేను సగర్వంగా నేను ఇవాళ చెప్తా ఉన్నాను, బహుశా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ చెరగని విధంగా, ఎప్పుడూ చెయ్యని విధంగా 3 నెలల కాలంలోనే అక్షరాల 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగాము అని అంటే అది సగర్వంగా నేను చెప్పగలుగుతా ఉన్నాను. మీ అందరి చల్లని దీవెనలతో ఇది జరుగుతూ ఉంది అని చెప్పి ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్ను తీసుకొచ్చాం. అక్షరాల వాళ్ళందరికీ 5,000 రూపాయల జీతాలు ఇస్తూ ఉన్నాం. ప్రతి ప్రభుత్వ పథకము పెన్షన్ల దగ్గర నుంచి బియ్యం పంపిణీ దాకా
అమ్మ ఒడి నుంచి ఐదు భరోసా దాకా, ఇళ్ల పట్టాల నుంచి ఇళ్ల స్థలాల దాకా ప్రతి ప్రభుత్వ పథకము కూడా నేరుగా ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా, ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేకుండా నేరుగా మీ ఇంటి దగ్గరికే వచ్చి, మీ గడప దగ్గరికే వచ్చి, మీ తలుపు తట్టి లంచాలకు తావు లేకుండా నేరుగా మీ చేతుల్లోనే పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని సగర్వంగా కూడా ఇవాళ నేను చెప్తా ఉన్నా. నవంబర్లో, సెప్టెంబర్లో ఆటో డ్రైవర్లకు తోడుగా ఉండబోతా ఉన్నాం, టాక్సీ డ్రైవర్లకు తోడుగా ఉండబోతా ఉన్నాం, అక్టోబర్లో రైతన్నలకు అండగా నిలబడబోతా ఉన్నాం, నవంబర్ మాసానికి వచ్చేసరికి మత్స్యకారులకు తోడుగా ఉండేందుకు, ఆ ప్రతి మత్స్యకార సోదరుడికి అండగా నిలిచేందుకు నవంబర్ 21వ తారీఖున ఆ ప్రతి మత్స్యకారుడికి, వేటకు సముద్రానికి వేటకు వెళ్ళే ప్రతి మత్స్యకార సోదరుడికి అండగా నిలిచేందుకు అక్షరాల ఆ కుటుంబాలకు 10,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నా. డీజిల్ సబ్సిడీ కోసమని చెప్పి అది ఎప్పుడు వస్తుందో తెలియక, అది వస్తుందో రాదో కూడా తెలియక అవస్థలు పడతా ఉన్న ఆ ప్రతి మత్స్యకార సోదరుడికి, ఆ బోట్లు ఉన్న ప్రతి మత్స్యకార సోదరుడికి చెప్తా ఉన్నా, నవంబర్ 21వ తారీఖు నుంచి మీ బంకుల్లోనే, ప్రతి జిల్లాలోనూ చెప్తా ఉన్నా, ప్రతి జిల్లాలోనూ కొన్ని బంకులను డెడికేట్ చేస్తా ఉన్నాం. బెండి గ్రామంలోనే ఇక్కడే ఈ బంకులో పెడతా ఉన్నాం. మత్స్యకార సోదరులు అక్కడికి వెళ్ళి పెట్రోల్ డీజిల్ పట్టించుకుంటే వెంటనే అక్కడికి సబ్సిడీ అందుబాటులోకి వస్తుంది. 6 రూపాయలున్న సబ్సిడీని 50% పెంచి 9 రూపాయలు సబ్సిడీ ఇవ్వబోతా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాము. బంకులో డీజిల్ పట్టుకునేటప్పుడే ఆ సబ్సిడీ వాళ్ళకు వస్తుంది అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నా. డిసెంబర్ 21వ తారీఖున వచ్చేసరికి, మళ్ళీ డిసెంబర్ మాసం వచ్చేసరికి ప్రతి చేనేత కుటుంబానికి, మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి నేరుగా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి, ఆ మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబం తలుపు తట్టి అక్షరాల వారి చేతుల్లో 24,000 రూపాయలు పెట్టబోతా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. జనవరి మాసం వచ్చేసరికి, జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డే దానుడ అమ్మ ఒడి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. పిల్లలను మీరు బడులకు పంపించండి అని చెప్పి పిలుపునిచ్చాం. పిల్లలను బడికి పంపించినందుకు ఆ ప్రతి తల్లి చేతుల్లోనూ అక్షరాల జనవరి 26వ 15,000 రూపాయలు పెట్టబోతా ఉన్నాము అమ్మ ఒడి అనే కార్యక్రమం ద్వారా అని చెప్పి సగర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. ఇదే సంవత్సరం ఇంజనీరింగ్ పెద్ద పెద్ద చదువులు కాలేజీలకు వెళ్ళే ప్రతి పిల్లాడికి పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ ఇవ్వబోతా ఉన్నాం. ఇంజనీరింగ్ ఇలా పెద్ద పెద్ద చదువులు చదివే ప్రతి పిల్లాడికి ఈ సంవత్సరం నుంచే పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా ఆ ప్రతి పిల్లాడికి ఆ కాలేజీలకు వెళ్ళి చదువుకునేందుకు ఇబ్బంది పడకుండా ఉండేందుకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఛార్జెస్ కింద అక్షరాల 20,000 రూపాయలు ఆ పిల్లాడి తల్లి చేతుల్లో, ఆ పిల్లాడి తల్లి చేతుల్లో పెట్టబోతా ఉన్నానని చెప్పి కూడా సగర్వంగా కూడా చెప్పబోతా ఉన్నా. ఫిబ్రవరి చివరి వారంలో షాపులున్న ప్రతి నాయి బ్రాహ్మణులకు, షాపులున్న ప్రతి టైలర్కు, షాపులున్న ప్రతి రజకులకు 10,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను. మార్చి చివరి వారంలో ధూపదీప నైవేద్యాలకు, అర్చకులకు సంబంధించి, అలాగే మాస్కుల్లో ఉన్న ఇమాములు మౌజిములకు, అలాగే చర్చిల్లో ఉన్న పాస్టర్లకు సంబంధించిన హామీలు ఇచ్చాం, వాటి అమలు కూడా పూర్తిగా చేయబోతా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా చెప్పబోతా ఉన్నా. అదే మార్చి చివరి మాసంలోనే
ఉగాది సందర్భంగా ఇవాళ నేను మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, ఉగాది నాడున రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, బహుశా దేశ చరిత్రలో కూడా ఎప్పుడైనా జరిగిందో లేదో నాకైతే తెలియదు, కానీ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఉగాది నాడున ప్రతి అక్క చెల్లెమ్మకు తోడుగా ఉండేందుకు రాష్ట్రంలో అక్షరాల ప్రతి గ్రామంలోనూ ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మ పేరిట ఇళ్ల పట్టాలు 25 లక్షల ఇళ్ల పట్టాలు దాదాపుగా రిజిస్ట్రేషన్ చేయబోతా ఉన్నామని సగర్వంగా కూడా చెప్పబోతా ఉన్నా. ప్రతి అక్క చెల్లెమ్మ పేరుతో ఉగాది ఒక్క రోజునే ఇళ్ల స్థలం లేని ప్రతి అక్కకు ఇంటి స్థలం ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయబోతా ఉన్నాను అని చెప్పి కూడా సగర్వంగా, అక్కకు తమ్ముడుగా నేను ఇవాళ చెప్తా ఉన్నానని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నా. ఆ తర్వాత 4 సంవత్సరాలలో ఆ ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రతి అక్కకు సంవత్సరానికి 6 లక్షల చొప్పున ప్రతి అక్కకు ఇల్లు కూడా కట్టిస్తాను అని చెప్పి ఒక తమ్ముడిలా ఒక మాట కూడా ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నా. ఏప్రిల్ 2వ తారీఖున శ్రీరామనవమి, ఆ శ్రీరామనవమి నాడున వైఎస్ఆర్ పెళ్లి కానుక అని చెప్పి అనౌన్స్మెంట్ చేశాం. ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు భవన నిర్మాణ కార్యక్రమాలకు కార్మికులకు డబ్బులు పెంచి కూడా పెళ్లి కానుక అమలు చేయబోతా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నా. ఇలా ప్రతి కార్యక్రమం ఏదైతే చెప్పానో ఆ ప్రతి కార్యక్రమం కూడా ఏదైతే లబ్ధిదారులకు డబ్బులిచ్చే కార్యక్రమం జరుగుతుందో ఆ లబ్ధిదారులకు ఇచ్చే ఆ సొమ్ము ఏ బ్యాంకు వాళ్ళు కూడా తమ పాత అప్పులకు జమ చేసుకోకుండా ఆ ప్రతి లబ్ధిదారుడికి మేలు జరిగేందుకు అన్ఎంకంబర్డ్ బ్యాంక్ అకౌంట్స్, అంటే ఏ బ్యాంకులు కూడా వాళ్ళ పాత అప్పులకు జమ చేసుకునే అధికారం లేకుండా నేరుగా లబ్ధిదారులకు మంచి చేసే దిశగా అడుగులు వేస్తా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండే కార్యక్రమం దిశగా అడుగులు వేసి ఇంతకుముందు అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ అన్న పథకం లేదు, రైతన్నలకు 0 వడ్డీ అన్న పథకం లేదు, మాటల మీదనే ఉన్నాయి కానీ ఎప్పుడూ కూడా చేష్టల్లోకి రాలేదు. ఆ ప్రతి అక్కకు తోడుగా ఉండేందుకు, ప్రతి పొదుపు సంఘంలో ఉన్న అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు 0 వడ్డీకి సంబంధించిన సొమ్ములు ఏ బ్యాంకులు కూడా అక్క చెల్లెమ్మను అడిగే పరిస్థితి లేకుండా నేరుగా ప్రభుత్వమే 0 వడ్డీకి సంబంధించిన డబ్బులు ఆ అక్క చెల్లెమ్మలకు అకౌంట్లలోకి జమ చేస్తూ ఇస్తామని చెప్పి సగర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. రాబోయే రోజుల్లో ఆ బ్యాంకులకు జమ చేసిన ఆ సొమ్ము రిసీప్ట్ స్లిప్ను ఆ అక్క చెల్లెమ్మల చేతికే నేరుగా ఇప్పించే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. ఇలా ప్రతి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. అసెంబ్లీ జరుగుతూ ఉండగానే 3 నెలల కాలం తెరక మునిపే ఆ అసెంబ్లీలో అక్షరాల మాట చెప్పిన ప్రకారం 19 చట్టాలను తీసుకొచ్చామని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. ఎస్సీలన్నా బీసీలన్నా ఎస్టీలన్నా మైనారిటీలన్నా వీళ్ళందరి కోసం కూడా ఎవరూ కూడా గతంలో మాటలు చెప్పేవాళ్ళే కానీ చేష్టలు చేసిన పనులు చెప్పడం లేవు. ఆ పరిస్థితిని కూడా మారుస్తూ వాళ్ళ హక్కుల కోసం ఏకంగా చట్టాలనే మారుస్తూ చట్టాలను తీసుకొచ్చామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా చేశాం. బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనారిటీలకు నామినేటెడ్ పదవుల్లోనూ నామినేటెడ్ పదవులలోనూ 50% మేరకు వాళ్ళకే ఇచ్చేట్టుగా ఏకంగా చట్టాలనే తీసుకొచ్చామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. మహిళల గురించి ఎవరూ కూడా మాటలు పట్టించుకున్న పరిస్థితులు లేవు. మహిళలకు అండగా ఉండేందుకు అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు
నామినేటెడ్ పదవుల్లోనూ నామినేటెడ్ పదవుల్లోనూ అక్షరాల 50% వాళ్ళకే దక్కేలా ఏకంగా చట్టాలను తీసుకొచ్చామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా. ఆ రోజు ఎన్నికలప్పుడు చెప్పాను, మన పిల్లలు ఉద్యోగాలు దొరక్క అవస్థలు పడతా ఉన్నారు. డిగ్రీ చేతిలో పుచ్చుకున్న తర్వాత ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్లాలనో అర్థం కాని పరిస్థితిలో మన పిల్లలు ఉన్నారని. ఈ పిల్లలకు అండగా నిలబడాలి, ఈ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావాలి, అన్ని రకాలుగా తోడుగా ఉండాలి పిల్లలకు అని చెప్పి ఆ రోజు చెప్పా. చెప్పిన మాట ప్రకారం మొట్టమొదటి చట్టసభలోనే శాసనం చేశాం, 75% ఉద్యోగాలు లోకల్గా ఇవ్వాలి అని చెప్పి చట్టాలను తీసుకొచ్చామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను చెప్తా ఉన్నా. ఇలా ప్రతి అడుగు మంచి చేయడం కోసం, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ మంచి చేయడం కోసం ప్రతి పని కూడా చేశామని చెప్పి సగర్వంగా చెప్తా ఉన్నా. అక్టోబర్ 2న గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేస్తా ఉన్నాం. ఆ అక్టోబర్ 2న గ్రామ సచివాలయాలు తెరచబోతా ఉన్నాం. గ్రామ సచివాలయాలు వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర పరిస్థితులు పూర్తిగా మారబోతా ఉన్నాయని చెప్పి కూడా సగర్వంగా నేను చెబుతా ఉన్నా. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడికెక్కడికో పోవాల్సిన పని లేదు, ఎవరెవరు చుట్టూ తిరగాల్సిన పని లేదు. మీ గ్రామాలలో నేరుగా గ్రామ సచివాలయం వస్తుంది. ప్రతి 2000 జనాభా ఉన్న ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయం తీసుకొని వస్తూ ఉన్నాం. ఆ గ్రామ సచివాలయాలు అక్టోబర్ 2 నుంచి పని లేక మళ్ళీకి వస్తాయి. ఆ తర్వాత గ్రామ వాలంటీర్లు నేరుగా మీ గడప దగ్గరికి వస్తారు, నేరుగా మీ చెయ్యి పట్టుకొని మిమ్మల్ని నడిపిస్తారు, గ్రామ సచివాలయానికి తీసుకొస్తారు, మీతో అప్లికేషన్ పెట్టిస్తారు. పెన్షన్ కావాలన్నా, ఇల్లు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ప్రభుత్వ పథకాలు ఏది కావాలన్నా కూడా మీతో అప్లికేషన్ పెట్టించడమే కాకుండా 72 గంటల్లోనే అది నమోదయ్యేట్టుగా చేస్తారని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. ఇవన్నీ కార్యక్రమాలను శ్రీకారం చుట్టగలిగాను అనంటే మీరంతా చూపిన ప్రేమ ఆప్యాయతల వల్లే అని, మీ అందరి చల్లని దీవెనల వల్లే ఇది జరుగుతూ ఉందని చెప్పడానికి మీ తమ్ముడిగా సగర్వంగా నేను ఇవాళ ఈ వేదిక మీద నుంచి మరొక్కసారి చెబుతూ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మీ వరాల జల్లు ముందు వర్షం జల్లు ఎంత, నాకంటే మీ వరాలే బాగున్నాయని ఒక అరగంట సేపు వాయిదా వేసుకున్నది ఆ వర్షం మీ అందరికీ. ఈరోజు శ్రీకాకుళం జిల్లా నుంచి అతి ముఖ్యమైన కార్యక్రమానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. ఆ కార్యక్రమం బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుంది, బియ్యం పంపిణీలో పూర్తిగా మార్పులు తీసుకొస్తా ఉన్నాం. ఇందాక మీరంతా కూడా చూశారు, ఇన్ని సంవత్సరాలు మీరంతా చూశారు, ప్రభుత్వం ఇస్తా ఉన్న బియ్యం మీరంతా కూడా చూశారు, ఆ క్వాలిటీ ఎలా ఉందో మీరంతా కూడా చూశారు. ఆ ఇచ్చే బియ్యం క్వాలిటీ సరిగ్గా లేక ఆ బియ్యాన్ని మళ్ళీ ఏ 5 రూపాయలకో ఏ 7 రూపాయలకో మళ్ళీ బియ్యం డీలర్లకే ఇచ్చేస్తూ, ఆ బియ్యం డీలర్ను మళ్ళీ రైస్ మిల్లర్లకు మళ్ళీ ఏ 10 రూపాయలకో అమ్మేస్తూ, మళ్ళీ అదే బియ్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తూ, మళ్ళీ అదే బియ్యాన్ని మళ్ళీ ప్రజలకు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉన్న పరిస్థితులను పూర్తిగా మార్చబోతా ఉన్నాం. శ్రీకాకుళం జిల్లాలోనే పైలట్ ప్రాజెక్టుగా ఇక్కడి నుంచే శ్రీకారం చుడతా ఉన్నాం. 6 నెలల పాటు ఈ పైలట్ ప్రాజెక్ట్ శ్రీకాకుళం జిల్లాలోనే నడుస్తుంది. వచ్చే ఏప్రిల్ కల్లా రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రాజెక్టును పూర్తిగా రాష్ట్రవ్యాప్తంగా తీసుకొని పోతా ఉన్నాం. ఇచ్చే బియ్యము క్వాలిటీ పెంచిన బియ్యం, తినగలిగే బియ్యం ఇవ్వాలి అని చెప్పి తాపత్రయపడతా ఉన్నాను. రకరకాల వెరైటీలతో బియ్యం తినలేని బియ్యం కాకుండా
స్వర్ణ లాంటి వెరైటీని, అటువంటి వెరైటీలు, అటువంటి క్వాలిటీ ఉన్న వెరైటీలు, ఏదైతే తినగలిగే వెరైటీలు ఉన్న బియ్యాలు ప్రతి పేదవాడికి కూడా అందించాలి అని చెప్పి ఆరాటంతో శ్రీకాకుళం జిల్లా నుంచి ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతూ ఉన్నాం. ఈరోజు ఇక్కడి నుంచి ఇచ్చే ఈ బియ్యం క్వాలిటీ పెంచిన బియ్యం, 80% స్వర్ణ బియ్యం లాంటి క్వాలిటీ పెంచిన బియ్యంతో ఈ బియ్యాన్ని ఇక్కడి నుంచి పంపిణీ చేస్తూ ఉన్నాం. ఇందులో కూడా 20% ఇంకా వేరే రకమైన బియ్యం ఉంది. వచ్చే ఏప్రిల్ నాటికల్లా ఆ 20% కూడా పోయి పూర్తిగా 100% స్వర్ణ బియ్యం, అటువంటి క్వాలిటీ ఉన్న బియ్యంతోనే ఇవ్వబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టబోయే ఈ బియ్యంలో కూడా గతంలో మాదిరిగా కాకుండా 80% పూర్తిగా స్వర్ణ బియ్యం లాంటి బియ్యాన్ని తీసుకొచ్చి ప్యాకెట్ చేసి క్వాలిటీ పెంచి చల్లడగట్టి నీట్గా ప్యాక్ చేసి ప్రతి గడపకు నేరుగా ఇంటి దాకా వచ్చి ఇచ్చే కార్యక్రమానికి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోనే పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నానని చెప్పి చెప్పడానికి కూడా సగర్వపడుతూ ఈ కార్యక్రమానికి ఇక్కడే శ్రీకారం చుడుతా ఉన్నాను. ధన్యవాదాలు జగనన్న. ఇప్పుడు వల్లభ పార్వతి నెమలి, అలాగే హారవతి బైనపల్లి, అలాగే జయలక్ష్మి బహడాపల్లి, వీరికి మన ప్రియతమ ముఖ్యమంత్రి వారి అమృత హస్తాల మీదుగా ఈ నాణ్యతా బియ్యం అందించి శ్రీకాకుళం జిల్లా ద్వారా శ్రీకాకుళం జిల్లా నుండి శ్రీకారం చుడుతూ ఉన్నారు ఈ నాణ్యతా బియ్యం పథకానికి. ఒక్కసారి అందరూ కూడా మన కరతాళ ధ్వనులతో జగనన్నను అభినందిద్దాం. ఒక అద్భుతమైనటువంటి పథకానికి, భారతదేశంలో ఎక్కడా లేనటువంటి వినూత్న పథకానికి, నిరుపేదల చిరునవ్వును చిందించే అభిమానించేటువంటి అత్యుత్తమ పథకానికి శ్రీకారం చుట్టారు మన శ్రీకాకుళం జిల్లాలో. శ్రీకాకుళం జిల్లా ప్రజానీకం తరపు నుంచి వారికి కృతజ్ఞతాభివందనాల్ని తెలియజేసుకుంటూ ఉన్నాము. తదుపరి తిత్లీ తుఫాను బాధితులను ఓదార్చేందుకు వారికి గతంలో ఇచ్చినటువంటి నష్టపరిహారానికి రెట్టింపు మొత్తాన్ని అందించే విధంగా ఇప్పుడు ఆ రెట్టించిన మొత్తాన్ని తన అమృత హస్తాలతో మన లబ్ధిదారులకు అందించబోతూ ఉన్నారు. వారిలో నర్తు శేషయ్య కిడిసింగి, ఇతనికి మరో 22,500 రూపాయలను చెక్కును అందజేయబోతూ ఉన్నారు. ఇప్పుడు చేనేత కార్మికులు వారికి సన్మానించారు. తర్వాత పుక్కళ్ళ గురయ్య నాయుడు వజ్రపు కొత్తూరు, వీరికి మరో 90,000 రూపాయల చెక్కును అందజేస్తూ ఉన్నారు. అలాగే మధిల బాలకృష్ణ, వీరికి 12,27,500 రూపాయల మరికొంత మొత్తాన్ని అందిస్తూ ఉన్నారు. బట్టి తేజేశ్వరరావు, వీరికి 129,000 రూపాయల అదనపు మొత్తాన్ని అందిస్తూ ఉన్నారు. అలాగే రత్నాల భీమారావు, వీరికి 57,000 రూపాయల అదనపు మొత్తాన్ని అందిస్తూ ఉన్నారు. అలాగే అందాల అప్పారావు, వీరికి 96,000 రూపాయల అదనపు మొత్తాన్ని అందిస్తూ ఉన్నారు. అలాగే పొట్టి ధర్మారావు, వీరికి 66,000 రూపాయల అదనపు మొత్తం అందుతుంది. లండ రామలింగం, వీరికి 35,501 రూపాయల అదనపు చెక్కును అందిస్తూ ఉన్నారు. బమ్మిడి మోహనరావు, వీరికి 42,510 రూపాయల మొత్తాన్ని అందిస్తూ ఉన్నారు. అలాగే బట్టి వెంకటరావు, వీరికి అదనంగా 7,409 రూపాయల మొత్తాన్ని, అంటే గతంలో అందినటువంటిది కాక ఈ మొత్తము అదనం, అంటే రైతన్నల కష్టాలలో తుఫాను బాధితుల బాధలను చూసినటువంటి మన జగనన్న ఈరోజు
రెట్టింపు మొత్తాన్ని వారికి అందించి వారికి ఆనందాన్ని నింపుతూ ఉన్నారు, వారి కుటుంబాలకు ఓదారుస్తూ ఉన్నారు. వారికి మనందరం ఒక్కసారి మన కరతాళ ధ్వనులతో అభినందనల్ని తెలియజేద్దాము. శ్రీకాకుళం జిల్లా పులకించింది గౌరవ ముఖ్యమంత్రి గారు. అలాగే మరి ఇప్పుడే వారు ప్రకటించారు 1500 ఒక కొబ్బరి చెట్టుకి నష్టపరిహారం అయితే మరో 1500 రూపాయలు వారి అమృత హస్తాలతో అందించారు. ఒక చెట్టుకి 3000 రూపాయలుగా నిర్ణయించి వారు ప్రకటించడం అన్నది ఆనందదాయకం. వారికి మనందరి తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నాం. ఇప్పుడు వందన సమర్పణ జాయింట్ కలెక్టర్ శ్రీ శ్రీనివాసులు గారు. ఈనాటి శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా మొదలైన నాణ్యమైన బియ్యాన్ని ఇంటింటికి పంపిణీ కోసము, అదేవిధంగా తిత్లీ తుఫాను బాధలకి పెంచిన నష్టపరిహారం పంపిణీ కోసము, ఉద్యాన ప్రాంతానికి సంబంధించి 600 కోట్లతో ఇంటింటికి కొళాయి ద్వారా త్రాగునీటి సరఫరా చేసి ఈ ప్రాంత ప్రజల యొక్క కడగండలను తీర్చడం కోసం, కిడ్నీ బాధితుల కోసం ఎందరో ప్రామిస్ చేసినా దాన్ని నిజరూపం చేసి 50 కోట్లతో 200 పడకల ఆసుపత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటరు మరియు మర్తకాల కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న జెట్టి నిర్మాణం కోసం 12 కోట్లతో శంకుస్థాపనకి చేసిన మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యుల వారికి, అదేవిధంగా మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, అదేవిధంగా మంత్రివర్యులు ఆళ్ళ నాని గారికి, మంత్రివర్యులు కృష్ణదాస్ గారికి, మంత్రివర్యులు కొడాలి నాని గారికి, అదేవిధంగా ఈ జిల్లా స్పీకర్ గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ఎమ్మెల్యేలకి, అదేవిధంగా వేదిక నందిన పెద్దలకి, ఇక్కడికి విచ్చేసి ఉన్న స్పెషల్ సిఎస్ జవహర్ రెడ్డి సార్ గారికి, కమిషనర్ సివిల్ సప్లైస్ గారికి, అదే ఎండీ జీసీసీ గారికి, ఇక్కడికి విచ్చేసి ఉన్న డైరెక్టర్ సివిల్ సప్లైస్ వారికి, దాంతోపాటుగా ఇక్కడికి తదితర అధికారులందరికీ, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ఈ ప్రాంత మహిళామణులకు, రైతన్నలకి, పాత్రికేయ మిత్రులందరికీ ఈ కార్యక్రమాన్ని వచ్చి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పోరిన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నామండి. థ్యాంక్ యూ.